Hello, hi my dear friends. Welcome to my channel HSR Bioinfo. Friends, here is my discussion about the most important concept in the important questions of B.Sc. Microbiology 4th semester, especially Andhra Pradesh lo unnatvanti anni universities ki sambandhinchinatvanti 4th semester lo unnatvanti paper 5 ni discuss cheyabothunnam. Already manam paper 4 ni discuss chesam, adhe vidhanga ip paper 4 ni 5 ni paper 1 2 kuda manam pronounce chestam kabatti పేపర్ ఫైవ్ నథింగ్ బట్ పేపర్ టూ అనొచ్చు. ఇంతకుముందు అప్లోడ్ చేసింది వచ్చేసి పేపర్ వన్ నథింగ్ బట్ పేపర్ ఫోర్ అని ఏ విధంగా అయినా చెప్పుకోవచ్చు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు చాలా మందికి ఏ సిలబస్ చూసి భయపడ్డాము, భయంతోన మనం చదివి ఎక్కడ చదవగలుగుతాము, ఎక్కడ ఈ సిలబస్ ని కవర్ చేయగలుగుతాము అనేసి ఫోబియాతో ఉన్న చాలా మంది స్టార్ట్ చేయరు. లాస్ట్ లో ఎండింగ్ లో ఎగ్జామ్ మూమెంట్ లో చూసుకొని పోతా ఉంటారు. ఓకే, ఆ పియర్ అలాంటివి ఏమీ లేకుండా నేనేం చేశానంటే మీకున్న సిలబస్ లో నుండి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ని పిక్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, జనరేషన్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి చాలా అప్లికేబుల్ గా ఉండేటటువంటి క్వశ్చన్స్ కాబట్టి వీటిని మనం ఖచ్చితంగా చదువుకొని పోతే ఇవే క్వశ్చన్స్ మాక్సిమం ఓకే 80 నుండి 100% మన క్వశ్చన్ పేపర్ లో కనపడతాయి. ఓకే, ఇది యాక్చువల్ గా మనం వేస్తున్నటువంటి ఒక చిన్న ఐడియా. సో ఫ్రెండ్స్, అదే విధంగా చూడండి మన ఛానల్ సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ కానీ వీడియోస్ కానీ తర్వాత క్విజెస్ కానీ ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అబౌట్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద స్టేట్ కానీ లేదు అంటే ఇండియాలో కానీ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ నేమ్ వచ్చేసేసి HSR Bioinfo. కాబట్టి ఆ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఈజీగా యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ని మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఒకసారి చూడండి ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్ లోపల లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే నేను సార్ మీరు యాక్చువల్గా అన్ని లాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు, షార్ట్ ఆన్సర్స్ ఎలా సార్ కవర్ అవుతాయి అంటే డ్యామ్ షూర్గా ఇప్పటివరకు మనం గెస్ట్ చేసింది మ్యాక్సిమం ఎక్కడ కూడా మనకు ప్రాబ్లమేటిక్గా రాలేదు. లాంగ్ ఆన్సర్స్ ఎప్పుడైతే గెస్ట్ చేస్తామో వాటిలో నుండే మనకు షార్ట్ ఆన్సర్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే లాంగ్ ఆన్సర్స్ కవర్ అవుతున్నాయి, షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ 1 or 2 క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాయిస్ అనేది ఉంది, వాటిని నెగ్లిజబుల్ అనుకోవచ్చు. ఓకే, మనకి ఇచ్చేటటువంటి ఒక 19 to 20 క్వశ్చన్స్ కనుక మీరు చదువుకొని పోతే డ్యామ్ షూర్గా మీకు మంచి స్కోర్ అయ్యే ఛాయిస్ అనేది ఉంది. ఇంకా లేదు చేయకుండా ఒకసారి చూడండి ఏంటి ఆ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్ లో కూడా మనం చూస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏలో డిఎన్ఏను యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ బిడిఎన్ఏ యొక్క మోడల్ రాయమనేసి అని అడగచ్చు, లేదు అంటే వాట్సన్ క్రిక్ మోడల్ ఆఫ్ డిఎన్ఏ గురించి రాయమనేసి అడగచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, మాలిక్యులర్ బయాలజీలో సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ప్లాస్మిడ్స్ అదేవిధంగా ట్రాన్స్పోజోమ్స్ యాజ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. ఓకే, అంటే ప్లాస్మిడ్స్ అంటే ఏంటి, ట్రాన్స్పోజెన్స్ అంటే ఏంటి రాసి అవి ఏ విధంగా బ్యాక్టీరియాలో ఉంటాయి, క్రోమోజోమ్ లోపల ట్రాన్స్పోజోమ్స్ ఏ విధంగా ఉంటాయి అనే వాటి గురించి క్లియర్ గా మనం ఇస్తే పిక్చర్ ఇస్తే మనకు ఫుల్ మార్క్స్ పడే ఛాయిస్ అనేది ఉంది. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్. థర్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే సెమీ కన్సర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ ఎస్పెషల్ గా ప్రోకారియోట్స్ లో, ఎందుకంటే మైక్రోబయాలజీ కాబట్టి ప్రోకారియోట్స్ లో కాన్సన్ట్రేట్ చేసే ఛాయిస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే సెమీ కన్సర్వేటివ్ మోడ్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ ప్రో క్యారెట్స్ అని అడుగుతాడు. యూ క్యారెట్స్ లో కూడా ఉంది కానీ మోస్ట్ ప్రాబబ్లీ అడిగే ఛాయిస్ అనేది తక్కువ. కాబట్టి ఇది దీని గురించి కాన్సన్ట్రేట్ చేయండి. యాక్చువల్గా సెమీ కన్సర్వేటివ్ ఎందుకు అడుగుతారంటే మనకు 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, కన్సర్వేటివ్, సెమీ కన్సర్వేటివ్ అండ్ డిస్పర్సివ్ అనేసి 3 టైప్స్ లోపల ఇది మోస్ట్ యాక్సెప్టబుల్ అండ్ బ్యాక్టీరియాలో చూస్తున్నటువంటి రిప్లికేషన్. కాబట్టి దీని గురించి క్లియర్ గా చదువుకోకపోండి. ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. తర్వాత చూడండి ఫోర్త్ ఇంపార్టెంట్, డిఎన్ఏ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ గా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్, ప్రోటీన్ జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ అనేది డిఫరెంట్ కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా డిఎన్ఏ యాజ్ అ జెనెటిక్ మెటీరియల్ అనేది ప్రూవ్ చేయడం జరిగింది. అది దాని గురించి మనం రాయాల్సి ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ గానే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ది మ్యూటేషన్స్, మ్యూటేషన్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి మ్యూటేషన్స్ ఉన్నాయనేసి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ కనుక చూస్తే రైట్ అవుట్ ది మ్యూటాజెన్స్, మ్యూటాజెన్స్ ఆర్ ది సమ్ సబ్స్టెన్సెస్ ది ఇండ్యూసెస్ ది మ్యూటేషన్స్ ఇన్ ద డిఎన్ఏ. డిఎన్ఏ లో మ్యూటేషన్స్ ఇండ్యూస్ చేసేటటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యూటాజెన్స్ అన్నారు. ఈ మ్యూటాజెన్స్ గురించి రాయని అన్నారు.
ఈ మ్యూటేషన్స్ అనేది టైప్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా చదువుకొని పోవాల్సి ఉంటుంది. ఈ మ్యూటేషన్స్ మ్యూటేషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, వాటి క్లాసెస్ అక్కడ మీరు కావాలంటే యూస్ చేసుకోండి. తర్వాత చూడండి థర్డ్ ఇంపార్టెంట్ జెనెటిక్ రీకాంబినేషన్ ఇన్ ది బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా లోపల రీకాంబినేషన్ ఏ విధంగా జరుగుతుంది అనేది చెప్పడానికి కాంజుగేషన్, ట్రాన్స్డక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే మెథడ్స్ ఉన్నాయి, అంటే టైప్స్ ఉన్నాయి, వాటి గురించి అడిగే ఛాయిస్ ఉంది, అవి నేర్చుకొని పోతే మనకు సరిపోతుంది. దీంతో పాటు చూడండి యూనిట్ 3 గా మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ అండ్ దియర్ ఫంక్షన్స్. ఓకే, మన బాడీ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఉన్నాయి, టీఆర్ఎన్ఏ ఉంది, ఎంఆర్ఎన్ఏ ఉంది, ఆర్ఆర్ఎన్ఏ ఉంది, అలాంటి టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రక్చర్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి సెల్ అనే దాని గురించి డీటెయిల్ రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి బ్యాక్టీరియల్ రికాంబినేషన్, బ్యాక్టీరియల్ యొక్క రికాంబినేషన్ స్పెషల్ గా అడిగినాడు, ఆ రికాంబినేషన్ గురించి రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆ బ్యాక్టీరియల్ రికాంబినేషన్ ఎస్పెషల్ గా వీటి గురించి రాసే సరిపోతుంది. తర్వాత చూడండి థర్డ్ది బ్యాక్టీరియల్ ట్రాన్స్డక్షన్ అండ్ ట్రాన్స్డక్షన్ గురించి రాయమన్నాడు, ఎస్పెషల్ గా జనరల్ ట్రాన్స్డక్షన్, స్పెషలైజ్డ్ ట్రాన్స్డక్షన్ అనేది రెండు ఉన్నాయి, వాటి గురించి రాయండి అనేసి అడిగే ఛాయిస్ కూడా ఉంది. తర్వాత చూడండి ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ జెనెటిక్ కోడ్. ఓకే, ఒక ప్రోటీన్ ఏర్పడాలి అంటే ఏ విధంగా అమైన యాసిడ్స్ అనేటివి కావాలో, అమైన యాసిడ్స్ అనేటివి కోడాన్స్ కోడ్ చేస్తాయి, అవన్నీ కూడా 64 కోడాన్స్ ఉంటాయి, ఏ విధంగా 20 అమైన యాసిడ్స్ కోడ్ చేస్తాయి అనేది ఈ జెనెటిక్ కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీని గురించి సంబంధించింది కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది క్లాస్ అనేది, అది యూజ్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ 2 యూనిట్స్ ఉన్నాయి, ఆ 2 యూనిట్స్కి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అవుతున్నాయి అనేది లాస్ట్లో చూద్దాం. ఆ క్వశ్చన్స్ చదువుకొని పోతే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి, మిడిల్ వరకు వచ్చారు కాబట్టి ఒకసారి లైక్ చేయండి, ఇంకా తప్పకుండా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి నెక్స్ట్ యూనిట్లోకి ఒకసారి ఎంటర్ అవుతాం. ఓకే, ఒకసారి చూడండి యూనిట్ 4th ఉన్నటువంటి క్వశ్చన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 క్వశ్చన్స్ పిక్ చేసినాను, ఇక్కడ 5 క్వశ్చన్స్ అనేది పిక్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ ఎస్పెషల్ గా ల్యాక్ ఉపయోగం ఇచ్చినారు, వెరీ 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 ఇంపార్టెంట్, ఈజీగా కూడా ఉంటుంది అండర్స్టాండ్ అవుతే. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ల్యాక్ ఉపయోగం లోపల ఎక్స్ప్లెయిన్ చేయమనేసి అడుగుతాడు. తర్వాత చూడండి అదే విధంగా రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ బై ది ట్రిప్టోఫాన్ ఒపేరాన్ కూడా అడుగుతాడు, ఐదర్ అడిగితే ల్యాక్ ఒపేరాన్ అడుగుతాడు లేదంటే ట్రిప్టోఫాన్ ఒపేరాన్ అడుగుతాడు, ఇవి రెండు కూడా బ్యాక్టీరియాలో జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ చూడండి టైప్స్ ఆఫ్ జీన్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే మాక్సిమం మనకు టైప్స్ ఆఫ్ జీన్స్ అనేది చాలా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అవుతుంది, ఇక్కడ టైప్స్ ఆఫ్ జీన్స్ అడిగినప్పుడు స్పెషల్ గా అడిగితే వాడు అడుగుతాడు, అంటే క్లస్టర్డ్ జీన్స్, రెగ్యులేటరీ జీన్స్, కాన్స్టిట్యూటివ్ జీన్స్, స్ట్రక్చరల్ జీన్స్ అనేసి 4 ఇచ్చినాడు, దీని లోపల 2 అన్న అడగచ్చు లేదంటే దీని లోపల ఒక్కొక్క దాని గురించి మనకు షార్ట్ ఆన్సర్ లో కూడా అడిగే ఛాయిస్ ఉంది, ఒకవేళ అడిగితే మొత్తం అడుగుతాడు లేదంటే ఒక్కొక్కటి అడిగితే షార్ట్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ అనేది ఉంది. క్వశ్చన్ ఇచ్చేదాన్ని బట్టి ఆన్సర్ రాయడం అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత చూడండి మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ, ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ గురించి రాయండి అని చెప్తాడు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు యూనిట్ 4 ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా లాస్ట్ యూనిట్ అయినటువంటి 5th యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే మనం 5 పిక్ చేసినాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ది ప్రోకార్యోట్స్, అంటే డిఎన్ఏ నుండి ఎంఆర్ఎన్ఏ ఏ విధంగా ఏర్పడుతుంది ఓకే అనేది ట్రాన్స్క్రిప్షన్ చెప్తుంది, ప్రోకార్యోట్స్ ఏ విధంగా జరుగుతుందని అడిగినాడు. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మైక్రోబయాలజీ స్టూడెంట్స్ కాబట్టి మేజారిటీగా మీరు మైక్రోబ్స్ లో ఉన్నటువంటి ప్రోకార్యోట్స్ లో ఉన్నటువంటి రెప్లికేషన్ కానీ ప్రోకార్యోట్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్క్రిప్షన్ కానీ ట్రాన్స్లేషన్ కానీ చదువుకొని పోండి, ఫస్ట్ ప్రియారిటీ అది, తర్వాతనే యూకారియోట్స్ కి అండి. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రోకారియోట్స్ లో రెప్లికేషన్, ట్రాన్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్ చాలా ఈజీగా ఉంటాయి విన్ కంపేర్ టు ది యూకారియోట్స్. యూకారియోట్స్ లోపల కాంప్లెక్సిటీ వస్తుంది, చాలా ఎంజైమ్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి ఫస్ట్ వీటినే ప్రియారిటీ ఇవ్వండి. సో ఓకే, రెండో క్వశ్చన్ కానీ చూస్తే ట్రాన్స్క్రిప్షన్ ది యూకారియోట్స్, ఇది ట్రాన్స్క్రిప్షన్ ది యూకారియోట్స్ అనేది రెండో ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత థర్డ్ కానీ చూస్తే ట్రాన్స్లేషన్ ది ప్రోకారియోట్స్, ట్రాన్స్లేషన్ అన్న అడగొచ్చు, ప్రోటీన్ సింథసిస్ ఇన్ ది ప్రోకారియోట్స్ అనొచ్చు, ఎంఆర్ఎన్ఏ నుండి ఏ విధంగా ప్రోటీన్ ఏర్పడుతుంది అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఫోర్త్ ఇంపార్టెంట్ ఇనిబిటర్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్, కొద్దిగా ఇంపార్టెంట్, షార్ట్ ఆన్సర్ అడిగే ఛాయిస్ ఉంది, లాంగ్ ఆన్సర్ కూడా అడుగుతారు. ప్రోటీన్ సింథసిస్ లోపల యాక్చువల్గా ట్రాన్స్లేషన్ లోపల
ఏంటంటే ఇనిషియేషన్, ఎలాంగేషన్, టర్మినేషన్ అనే మూడు ప్రాసెస్లు ఉంటాయి. దాని లోపల ఇనిషియేషన్ లో ఇనిబిటార్స్ ఏంటి, ఎలాంగేషన్ లో ఇనిబిటార్స్ ఏంటి, టర్మినేషన్ లో ఇనిబిటార్స్ ఏంటి, ఈ యొక్క ఫ్యాక్టర్స్ ఒకటి వస్తాయి. ఇనిషియేషన్ ఫ్యాక్టర్స్, ఎలాంగేషన్ ఫ్యాక్టర్, టర్మినేషన్ ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ ని ఇనిబిట్ చేసేటటువంటి కొన్ని కెమికల్స్ నథింగ్ బట్ డ్రగ్స్ కూడా కొన్ని ఉంటాయి, వాటి గురించి రాయండి అనేసి అడుగుతారు. తర్వాత నుండి డిఫరెన్స్ బిట్వీన్ ది యూకారియోట్స్ అండ్ ప్రోకారియోట్స్ యొక్క ఆర్ఎన్ఏ పాలిమరేజెస్. ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజెస్ యొక్క యూకారియోట్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రోకారియోట్స్ ఏ విధంగా ఉంటుంది అనేసి అడిగే ఛాయిస్ అనేది ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఉన్నటువంటి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది యూనిట్ 5. ఓకే, మొత్తంగా చూస్తే మనం మొత్తం 20 క్వశ్చన్స్ అరౌండ్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ చదువుకోండి. ఓకే, ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే మీకు చాలా టైం తక్కువ ఉంది అనుకోండి, ఎప్పుడైనా కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా తక్కువ ఉన్నప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ లోపల మినిమం 3 అనేది చదవాలి. అంటే 4 ఇచ్చినానంటే మినిమం 3 చదవాలి, 5 ఇచ్చినానంటే మినిమం 3 చదవాలి. ఓకే, ఈ విధంగా మినిమం 3 క్వశ్చన్స్ ఫస్ట్ కవర్ చేసి యూనిట్ నుంచి. అలా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే 2 యూనిట్స్ పక్కాగా నేర్చుకొని పోదాం, వాటిలో నుంచి వస్తుంది, పాస్ అవుతాం అనుకుంటాం. అలా ఎప్పుడూ చేయకూడదు. సిలబస్ మొత్తంని కవర్ చేసే విధంగా ట్రై చేయాలి. అందుకోసం 5 యూనిట్స్ ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్లో నుంచి 3 క్వశ్చన్స్, సెకండ్ 3, అట్లా పాటు 5 వరకు చేసిన తర్వాత టైం ఉంటే అప్పుడేం చేయాలంటే ఫస్ట్ యూనిట్లో రిమైనింగ్ క్వశ్చన్స్ చదవాలి. ఇంకా టైం ఉంటే ఇవి కాకుండా వేరే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మొత్తం సిలబస్ కవర్ చేయండి. ఓకే, ఇది యాక్చువల్గా మనకున్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదివితే మనకు మంచి స్కోర్ అనేది వస్తుంది. 80% మినిమంగా గ్యారంటీ ఉంటుంది, 90% రావచ్చు, 100% కూడా రావచ్చు. ఓకే, ఒకసారి ఈ యొక్క కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అదేవిధంగా మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా పర్సనల్ మోటివేషన్ కావాలి అన్నా, ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.